తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల సందడి మొదలైంది. తెలుగు చరణ చిత్ర వాణిజ్య మండలి బైలా ప్రకారం ప్రస్తుత అధ్యక్షుడు దిల్రాజు పదవీకాలం ముగిసింది. దీంతో కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం నేడు ఉదయం 11 గంటలకు ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈసారి డిస్ట్రిబ్యూటర్ సెక్టార్కు చెందినటువంటి సభ్యులలో ఒకరిని అధ్యక్షుడిగా ఎన్నుకోనున్నారు. గత ఏడాది నిర్మాతల సెక్టార్ నుంచి సి కళ్యాణ్ ప్యానెల్పై 17 ఓట్ల తేడాతో దిల్రాజు గెలుపొందారు. టీఎఫ్సీసీ అధ్యక్ష పదవి రేసులో ఈసారి డిస్ట్రిబ్యూటర్ విభాగం నుంచి ఠాకూర్ మధు భరత్ భూషణ్ బరిలో ఉన్నారు. బైలా ప్రకారం ఉపాధ్యక్షుడి పదవిని నిర్మాతల నుంచి ఎన్నుకోవాల్సిందే. ఉపాధ్యక్ష పదవికి అశోక్ కుమార్, వైవిఎస్ చౌదరి పోటీలో ఉన్నారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు, స్టూడియోల యజమానులు వంటి 4 సెక్టార్లలోని సభ్యులు ఓటు హక్కును ఉపయోగించుకుంటారు. ఇక వీరిలో అధ్యక్ష ఉపాధ్యక్షుడిని 48 మంది సభ్యులు ఎన్నుకోనున్నారు. 25 ఓట్ల మెజారిటీ ఎవరికి వస్తే వారే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. హైదరాబాద్లోని ఫిల్మ్ ఛాంబర్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఓటింగ్ ప్రారంభం కాబోతుంది.